అనంతపురం జిల్లా పెదవాడుగూరు మండల కేంద్రమైన పెదవాడుగూరులోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట అంబేద్కర్ భవనం నిర్మించుకోవడానికి ఎంఆర్పిఎస్ ఆత్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు దాస్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కొండయ్య మాట్లాడుతూ గతంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎన్నో పోరాటాలు చేశారు కానీ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం నిధులు సమకూర్చడంలో ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారన్నారు. అన్ని రాజకీయ పార్టీల ఉద్యోగులు విద్యార్థులు కార్యకర్తలు అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించి అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అయ్యా, మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి అంబేద్కర్ భవనానికి నిధులు కావాలని చెప్పి కలెక్టర్ కలుస్తున్నాం అన్న అధికారులు అందరం కలుస్తున్నాం. అయితే ఇప్పుడుండే ఎంఆర్ఓ సార్ గారు ఇది చింతతోపుకుంది, మేము ఏలబ్డి ల్యాండ్ కింద మార్చి మీకు పట్టా మంజూరు చేస్తామని మాకు హామీ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు మాకు ఎలాంటి పట్టా మంజూరు చేయలేదు కాబట్టి ఈరోజు మేము దీక్ష కూర్చోవడం జరిగింది. అయితే ఎంఆర్ఓ సార్ గారు ఎస్ఐ గారు వచ్చి అయ్యా మీ పట్టా ఏమన్నా ఉంటే మేము కలెక్టర్ గారు చెప్పాము, కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాము, మీరు పోయి కలవండి పని అయిపోతుందని చెప్పడం దానివల్ల మేము కూడా సంతోషిస్తున్నాం. అయితే మాకు ఉత్తమాటలు చెప్పి తప్పించుకోకూడదని అధికారులకు మా విజ్ఞప్తి. గతంలో మాత్రమే ఇట్లనే కొనసాగితే ఈ ఉద్యమాలు ఇతరులతో అందరితో ఆగవు, భవిష్యత్తులో ఇంకో ఎన్నో రకాల ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మా డిమాండ్లు మాకు అంబేద్కర్ భవనానికి నిధులు కేటాయించి పట్టా మంజూరు చేస్తూ అధికారులు మాకు ఈ విషయంలో సహకరించాలని పెద్ద ఎత్తున నిరసన చెప్తూ అధికారులకు వందనాలు తెలుపుకుంటున్నాం. కాకపోతే మేము ప్రతి ఒక్కరి ఉద్యమాలు చేయాలంటే మేము ఒక రూపాయలో ఉన్నాం, అంతో ఇంతో మాకు రైతులు కానీ ఎస్సీలు కానీ అంత ఇంత సహకరిస్తుంటేనే ఉద్యమం నడిపేదానికి సిద్ధపడతాం. కానీ మీ ప్రతి ఒక్కరి జనాలు తీసుకొచ్చి డబ్బుల విషయం తీసుకురావాలంటే చాలా బాధాకర విషయం ఇది. మనము దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫీసులు చుట్టుకారని తిరిగేదానికే సరిపోతుంది. ఎన్ని రోజులు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చెల్లించని అధికారులు. ఒక అప్లికేషన్ మీద ఇప్పుడు 4 నెలలు అవుతుంది, ఇంతవరకు స్పందన లేదు. యాడికి మండలం నగరూరు గ్రామంలో ఒక భూమి విషయంలో దాదాపుగా 3 నెలలు అవుతుంది, ఎంఆర్ఓ గారు ఇంతవరకైనా ఆ విషయం మీద స్పందించలేదు. యాక్చువల్గా అయితే మన దళితులు కొన్న ఒక రొడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో మన దళితులు కొన్నారనే ఉద్దేశంతో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఆపేశారు. ఈ విషయం మీద పలుమార్లు విఆర్ఓ గారితో కానీ ఎంఆర్ఓ గారితో కానీ నేను చర్చించడం జరిగింది. వాళ్ళకి నిమ్మ